సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, చండీ హోమం, లక్ష పుష్పార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ అమ్మవారికి ప్రీతికరమైన మూల నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈరోజు అతి వైభవంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం శంభుగిరిపై పనిచేసిన విద్యా సరస్వతి అమ్మవారి మూల నక్షత్ర మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా ఉదయమే విశేష పంచామృత అభిషేకం. ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు కూడా లోక కళ్యాణ హేతువుగా చేసేటువంటి కార్యక్రమాలకు భక్తులందరూ విచ్చేసి అమ్మను దర్శించి కృతార్థులు కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. విద్యాయే నమః. విశ్వంభరీం విశాలాక్షీం వర్గల్గిరి నివాసినీం విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణీం. ఈరోజు చాలా సుదినమైనటువంటి రోజు. సహజంగా 12 మాసాల్లో కార్తీక మాసానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మరి అట్టి కార్తీక మాసంలో పంచమి రోజున మూలా నక్షత్రయుక్తమైనటువంటి ఈ పర్వదినం కూడా భక్తులతో శ్రీ విద్యా సరస్వతీ దేవి ఆలయమునందు లక్ష సంఖ్యాక పుష్పార్చన, లక్ష సంఖ్యాక నామార్చన జరగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మహాప్రసాదం, అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి ఈ రోజున భక్తులు అమ్మవారిని దర్శించి తరించి పునీతులు కావాలని మా యొక్క ప్రార్థన.